భరద్వాజ్ గారు, ఇప్పుడు ప్రభాస్ ఇప్పుడు ఉన్న లైనప్ కాకుండా తర్వాత ప్రాజెక్ట్ గురించి ఒక సౌండ్ వినపడుతుంది. అతను ఉన్న నాలుగు సినిమాల ప్రాజెక్టులో లైనప్ ఏంటనేది అందరికీ తెలుసు. బట్ కొత్త లేటెస్ట్గా వినపడుతుంది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఒక సినిమా చేయబోతున్నాడు ప్రభాస్ అని చెప్పేసి ఒక టాక్ వినపడుతుంది. అది దాని నేపథ్యం ఏంటి సార్? ఎవరు డైరెక్టర్ ఉంటున్నారు, ఎవరు ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా? హను రాఘవపూడి. ఓకే. హను రాఘవపూడి సీతారామం టైంలోనే యువి క్రియేషన్స్కి ఒక అది చెప్పాడు అనే మాట బయటకు వచ్చింది, కానీ ఆ తర్వాత దాని ప్రొసీడింగ్స్ ఏమైనాయి అనేది అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు మైత్రి నుంచి ఒక సినిమా రావచ్చు ప్రభాస్తో కానీ. ఓకే. ఆ సినిమాకి హను రాఘవపూడే డైరెక్టరు. ఆయన అనుకున్నటువంటి అంటే యుద్ధం నేపథ్యంలో కథ, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జరిగేటువంటి కథ, దీంతో ప్రభాస్ హీరోగా సినిమా అనేది. ఓకే. అంటే యుద్ధ నేపథ్యం అనగానే బడ్జెట్ చాలా భారీగా అవుతుంది. అవును. 300 కోట్లు అనే మాట వినిపిస్తోంది, కానీ 300 చాలదు దానికి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకే. అంటే ఆయన అనుకున్న నేపథ్యంలో. రెండోది యుద్ధాన్ని సెంటిమెంట్గా ఏమైనా భావిస్తున్నాడు హను రాఘవపూడి అనేది ఒక ఇష్యూ. అంటే ఆయనకి అందాల రాక్షసి కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీగా జరిగినప్పటికీ విజయము ప్రమోషన్స్ని బేరీజ్ వేస్తే ఆ స్థాయి విజయం ఇవ్వలేదు ఆ సినిమా. ఆ తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాథ కూడా అది కమర్షియల్గా వైబుల్ ప్రాజెక్ట్ అని అనిపించుకుంది, కానీ పెద్ద హిట్ కాదు. ఆయనకు వచ్చిన పెద్ద సక్సెస్ అంటే సీతారామమే. ఆ సినిమా యుద్ధం నేపథ్యంలోనే నడిచింది, అంటే స్వతంత్రోద్యమము, అలాగే దాంతోపాటు దానిలో కూడా కొంత రెండో ప్రపంచ యుద్ధము, ఆ సమయం బ్రిటిష్ ఆర్మీ ఆ పనిలో ఉండటము, ఈ గొడవ అంతా ఉంది దానిలో. కాబట్టి ఈ యుద్ధ నేపథ్యం అనేది తనకి ఒక రకంగా సెంటిమెంట్గా ఏమైనా ఫీల్ అవుతున్నాడు ఆయన, ఫీల్ అయ్యి దీనికి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం తీసుకుంటున్నాడా. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తీసుకున్నప్పుడు రకరకాల అంశాలు, అంటే భారతదేశంలో నుంచి కథ చెప్పదలుచుకుంటే ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాం మనం. అవును. బ్రిటిష్ వారు ఒకవైపు ఉన్నారు, అంటే రష్యా, బ్రిటన్ ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి, ముస్సోలిని, హిట్లర్ వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. ఓకే. ఈ రెండు శిబిరాల మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణ, ఒక యుద్ధం, అది హిరోషిమా నాగసాకితో ఆగింది. అంటే అమెరికా అణుబాంబులు వేయటంతో ఆగింది అది ఒక రకంగా. అంటే అప్పటికి రాజకీయ అధికారం నుంచి ఆ రాజకీయ అధికారం వదిలేసి తెర వెనక్కి వెళ్ళి మనం కథ నడపాలి అనేటువంటి అభిప్రాయం ఇంగ్లాండ్కి కలిగింది. రెండోది సెకండ్ వరల్డ్ వార్తో అమెరికా నేనున్నాను, నేను వచ్చేసాను అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది, పర్టికులర్గా హిరోషిమా నాగసాకి మీద జరిగిన దాడులతో. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్లు జరిగినాయో, అలాగే బెర్లిన్ ఫాల్ ఆఫ్ బెర్లిన్ అంటారు, బెర్లిన్ మీద ఆయన అంటే రష్యా నుంచి స్టాలిన్ జరిపినటువంటి దాడి, దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. ఆ టైంలో బెర్లిన్లో జరిగినటువంటి దారుణాల మీద ఈ మధ్య రకరకాలుగా రాస్తున్నారు. ఏ పాయింట్ని తీసుకుని ఈయన కథ చేయబోతున్నాడు అనేది ఆ సినిమా సెల్లింగ్ పాయింట్. అది దీనిలో ఆయన నాజీలని సపోర్ట్ చేస్తున్నాడా, హిట్లర్ని సపోర్ట్ చేస్తున్నాడా, స్టాలిన్ని సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే యుద్ధ నేపథ్యంలో సీతారాం లాగా లవ్ స్టోరీ ఏమన్నా ఏమన్నా లవ్ స్టోరీ చేయబోతున్నాడా, లేకపోతే ఇంకొక యాంగిల్ అనుకున్నాం. అంటే సెకండ్ వరల్డ్ వార్లోనే సుభాష్ చంద్రబోస్ ప్రయాణం కూడా అప్పుడే, ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టి ఆయన హిట్లర్ మద్దతుతో, ముసోలిని హిట్లర్ మద్దతుతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దెబ్బలాడి ఇక్కడ స్వతంత్రం తీసుకురావాలి అనే వ్యూహంతో ముందుకెళ్ళాడు. అక్కడ కలిశాడు వాళ్ళని. వాళ్ళతో కలిసి పనిచేస్తున్న సమయంలోనే సెకండ్ వరల్డ్ వార్లోనే ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయాడు ఆయన అనేది అదొక విషయం. ఒకవేళ ఆ నేపథ్యాన్ని ఏమన్నా తీసుకుని కథ చెప్తున్నాడా, ఏ యాంగిల్ తీసుకుని వెళ్తున్నాడు హను రాఘవపూడి, దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశోధన ఏమిటి. అవును. ఈ మధ్యకాలంలోనే సెకండ్ వరల్డ్ వార్ ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి ఒక కథ చెప్పే ప్రయత్నం చేసి స్పై అనే పేరుతో ఒక డిజాస్టర్ సినిమా వచ్చింది. అవును. అంటే పర్టికులర్గా సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి మేము చాలా కీలక విషయాలు చెప్పబోతున్నామని ప్రకటించారు వాళ్ళు. అవును.
జనాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారంటే ఆయనకి వర్ధంతులు జరపటం అనేది లేదు. పుట్టినరోజు మాత్రమే సెలబ్రేట్ చేసేవాళ్ళు. అవును, దానికి సంబంధించి ఒక సమాచారం ఉంది మా దగ్గర, మేము దాన్ని చెప్పబోతున్నాం అనేది ప్రచారం చేసుకున్నారు. తీరా చాలా క్యూరియాసిటీతో థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి ఒక చేదు అనుభవం ఎదురైంది. థియేటర్లో కొన్ని విషయాలు మాట్లాడుకోకపోవడమే మంచిది అని ఒక వాక్యం పెట్టి ముగించారు. దాంతో చాలా క్యూరియాసిటీతో లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడు హర్ట్ అయి బయటకు వచ్చాడు. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అంటే వార్ నేపథ్యం అంటున్నాడు ఆయన, యుద్ధ నేపథ్యంలో ఎటువైపు వెళ్తున్నాడు అంటే అణుబాంబు ప్రయోగం జరిగిన మొదటి యుద్ధం అది. అవును, రెండో ప్రపంచ యుద్ధం. అనేక సంవత్సరాల పాటు ఆ ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా సర్వనాశనం అయిపోయినాయి. అవును, ఆ నేపథ్యంలో ఏమన్నా వెళ్తున్నాడా, ఏ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి ఆయన ఏ కథ చెప్పబోతున్నాడు, ఈయన యుద్ధ సైనికుడిగా చూపిస్తాడు అనేంతవరకు మనకి క్లారిటీ, అది క్లారిటీ ఉంది. అయితే యుద్ధ సైనికుడిగా ఈయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేయాలి. బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేటప్పుడు ఎలా రియాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ స్వతంత్రోద్యమం జరుగుతోంది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు పిలుపునిచ్చాడు. అంటే యుద్ధానికి ఇక్కడ నుంచి సరుకులు పంపించడం, ట్రైన్స్ ఇవన్నీ ఉండేవి, వాటికి అడ్డంగా పడుకోమని చెప్పేవాడు ఆయన జనాల్ని. పడుకునేవాళ్ళు, వాళ్ళని సైనికులు చితక్కొట్టి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ఇవన్నీ ఈ నేపథ్యము. అంటే సెకండ్ వరల్డ్ వారు ఇండియన్స్ అలాగే పర్టికులర్గా హీరో ఇక్కడ నుంచి అన్నప్పుడు రకరకాల అంశాలు మెదులుతాయి మనసులో. వీటిని ఏ మేరకు ఆయన తన స్క్రిప్ట్లోకి పట్టుకొస్తున్నాడు, ఏ మేరకు పరిశోధన జరుగుతోంది, ఏ యాంగిల్లో కథ చెప్పబోతున్నాడు ఆయన, ప్రేమ కథే కావచ్చు, ప్రేమ కథను కూడా ఒక ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఆయన సీతారామం సినిమా కూడా కొంచెం టిపికల్ చేస్తుంటే, అంటే హీరోయిన్ ముస్లిం అయింది, ఇటు మార్చుంటే సినిమా ఏమయ్యేది అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది ఆ టైంలో. ఓకే, ఇటు మారిస్తే యాక్సెప్ట్ చేసేదా ప్రపంచం అనే గొడవ ఉంది. కాబట్టి ఏ యాంగిల్లో వెళ్తున్నాడు అనేది క్లారిటీ రావాలి. అంటే బడ్జెట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. అంతే, ఇంకా టైం కూడా ఉంది కదా ప్రభాస్ కాలండి, నాలుగు సినిమాలు ఉన్నాయి. నాలుగు సినిమాలు ఉన్నాయి ఆయన రాజా డీలక్స్తో. అంటే రాజా డీలక్స్కి సంబంధించి అయితే వాళ్ళు పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు, మేము లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నామని. ఆయన కూడా లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ఆ సినిమాకి డేట్లు ఇచ్చానని చెప్పాడు. మారుతి సినిమా, ఆ మేరకు క్లారిటీ ఉంది వాళ్ళకి, అలా వెళ్ళిపోతున్నారు. కల్కి ఏమో ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమా అది. అవును, కాబట్టి ఆ ప్రాజెక్టు వెళ్ళిపోతుంది. సలార్ ఎలాగూ రిలీజ్కి రెడీగా ఉంది. వీటన్నిటి తర్వాత స్పిరిట్ ఏదో ఉంటుంది కదా, ఉంది, అదొక సినిమా ఉంది. అవును, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి, అంటే ఆ డైరెక్టర్ మీద పర్టికులర్గా సందీప్ రెడ్డి. సందీప్ తన మీద కొంత, అంటే ఇప్పుడు యానిమల్ సినిమా తర్వాత సినిమాలోకి వస్తాడు అతను, ఈలోపు ఆయన ఈ రెండు కంప్లీట్ చేసుకుని ఆయనతో వెళ్ళాలి. అది అయిన తర్వాత ఈ రెండో ప్రపంచ యుద్ధము, హను రాఘవపూడి గొడవ. ఓకే, కాబట్టి చాలా టైం పడుతుంది. ఓకే, ఈ టైంలో ఆయన ఏం వర్కౌట్ చేస్తాడు, యుద్ధ నేపథ్యం, పర్టికులర్గా సెకండ్ వరల్డ్ వారు ఇండియా నుంచి, అంటే చాలా యాంగిల్స్ ఓపెన్ అవుతాయి, ఎటువైపు నుంచి కత్తి తిప్పుతాడు అనేది చూడాలి.